వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇక దీప బయటికి వచ్చి ఇక మెట్ల మీద కూర్చొని తను పడిన కష్టాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అలాగే తన పిల్లలకు కూడా ఒకవేళ నేను చనిపోతే వాళ్ళని నాలాగా ఎవరు చూసుకుంటారు తండ్రి ప్రేమ ఉన్నా సరే తల్లి ప్రేమకి సాటి రాదు అంటారు పైగా ఆడపిల్లలు అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగానే ఇక కార్తీక్ చూసి దీప దగ్గరికి వస్తాడు ఇక కార్తీక్ అంటాడు ఎందుకు ఇంకా వేడుస్తున్నాం ఏడవద్దు దీప నీకు ఏమీ కాదు నేను నీకున్నాను అని అంటాడు కార్తీక్ పక్కన కూర్చుంటూ ఇక దీప అంటుంది డాక్టర్ బాబు మీరు ఎన్ని విధాలుగా చెప్పినా నాలో అయితే తెలిసిపోతుంది నేను మీ అందరినీ వదిలి వెళ్ళిపోతాను అని నాకు అర్థమవుతుంది అని అంటాడు అంటుంది దీప ఆ మాటకి కార్తీక్ అంటాడు నువ్వు ఎక్కడికి వెళ్ళవు ఒక విషయం చెప్పనా నీకు నిజం చెప్పకుండానే నీకు వ్యాధిని క్యూర్ చేయాలని అనుకున్నాను కానీ నీ మొండి పట్టుదలతో నా నోటి వెంట నిజాన్ని చెప్పించావు డాక్టర్ భారతి ఏమైందో తెలుసా తను వంట దగ్గరికి వెళ్లకుండా టయానికి మెడిసిన్ వాడుకుంటే తప్పకుండా దీపకి ఏమీ కాదు అని చెప్పింది ఇక అప్పటి నుండి నీకు ఎన్నో విధాలుగా నచ్చజెప్పినా నువ్వు వినలేదు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నువ్వు ప్రశాంతంగా ఉండు అన్ని గుర్తు చేసుకోవద్దు పిల్లలకి ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళు భయపడిపోతారు ఏడవద్దు అని చెప్తాడు కార్తీక్ మనం ఏ పరిస్థితిలో ఉన్నా ధైర్యంగా ఉండాలి కాన్ఫిడెన్స్ గా ఉండాలి మనకి ఏమీ కాదు అని చెప్పి అనుకోవాలి దీప నీ ధైర్యాన్ని చూసే నేను ఈ నిజాన్ని చెప్పాను కానీ నువ్వు కూడా అందరిలాగే ఇలా ఏడుస్తావని అస్సలు అనుకోలేదు నీ పిల్లల్ని నీ కళ్ళ ముందు గుర్తుపెట్టుకో నేను ఎందుకు చనిపోతాను నేను బ్రతుకుతాను అని కాన్ఫిడెన్స్ గా ముందుకు వెళ్ళు నువ్వు తప్పకుండా నీ వ్యాధి అనేది నయమవుతుంది అని చెప్తాడు కార్తిక్ కార్తిక్ మాటలు వింటుంది దీప ఇక అంటుంది నేను ఈ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు చూసారా డాక్టర్ బాబు దూరంగానే కనీసం నన్ను ఓదార్చిను కూడా ఓదార్చట్లేదు అనేసరికి దీప అదేం కాదు నేను కూడా ఏదో టెన్షన్ లో ఉన్నాను నీకు ఏమీ కాదు నేను మాటిస్తున్నాను అని చెప్తాడు కార్తిక్ ఇక దీప అలా డాక్టర్ బాబు నీ ఒళ్ళో నేను నిద్రపోతాను డాక్టర్ బాబు అని అంటుంది ఇక కార్తీక్ ఏమి అనలేక తన ఒళ్ళో దీప తలపెట్టుకొని జో కొడుతూ ఉంటాడు కానీ కార్తీక్ బాధపడుతూ ఉంటాడు ఈ పిచ్చిదానికి అనవసరంగా నిజం చెప్పాను ఇక ఇదే విషయాన్ని ఇక ఆలోచిస్తూనే ఉంది నిజం తెలిసినప్పటి నుండి పిల్లలకి తెలిస్తే ఇక వాళ్ళని ఆపడం కష్టం లేదు దీపకి ఈ రోజు కానీ రేపు హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ చేసి త్వరగా వ్యాధిని నయం చేయాలి ఇక లేట్ అయితే చేయకూడదు అని చెప్పి నిర్ణయానికి వస్తాడు కార్తీక్ మార్నింగ్ అవుతుంది ఇక కార్తీక్ దీపని అంటాడు నువ్వు ఇంకా ఏమీ ఆలోచించద్దు ఆలోచిస్తేనే మనకి లేనిది ఉన్నట్టు అనిపిస్తుంది నీకు నేనున్నాను నేను ఇంటికి వెళ్తాను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో నువ్వు ఏ పని చేయొద్దు మాలతిని ఇక్కడికి తీసుకొచ్చిందే నీకు నచ్చిన చోట ఉండడం కోసం ఈ ఇల్లు నీకు నచ్చిందేమో ఇక్కడ ఉంటావు అంతే ఇక నువ్వు వంట చేయవని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్తా ఉంటాడు అప్పుడు అంటుంది దీప డాక్టర్ బాబు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు నేను మీతోనే వస్తాను అని అంటుంది వెంటనే వెనక్కి తిరిగి చూస్తూ చూస్తాడు కార్తిక్ ఇక అవును డాక్టర్ బాబు ఇక ఈ ఇంటితో నాకెందుకు పని నేను ఉన్నంతకాలం నా అత్తవారింట్లోనే ఉండాలనుకుంటున్నాను ఇక బ్యాగుతో బట్టలు అనేవి అక్కడే ఉన్నాయి చిన్న రెండు చీరలు తీసుకొచ్చాను ఇక నా బ్రతుక్కి ఆ రెండు చీరలు కూడా ఉండిపోతాయేమో అనుకుంటున్నాను అని అంటుంది దీప ఆ మాటలకి కార్తీక్ అంటాడు ఇదిగో ఇలాగే ఆలోచిస్తూ ఉండు ఇక నీ ఆరోగ్యం ఎవ్వరూ బాగు చేయలేరు ముందు నీ మాటలన్నీ ఆపేసి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు అంతే నేను బయటికి వెళ్ళి వస్తాను ఈ లోపు రెడీగా ఉండండి ఇంటికి వెళ్దాం అని చెప్తాడు కార్తిక్ ఇక పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మ దగ్గరికి వస్తారు అమ్మా ఏంటి ఇక్కడికి వచ్చాము ఒక రెండు రోజులు ఉండొచ్చు కదా మళ్ళీ ఇంటికి వచ్చేస్తానంటున్నావు అంటుంది శౌర్య హిమ అంటుంది ఊరుకో శౌర్య అమ్మకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటుంది ఇదిగో ఈ ఇల్లు అంటే అమ్మకి చాలా ఇష్టం అందు గురించే ఇక్కడ ఒక్కరోజైనా ఉండాలనుకున్నట్టుంది అంతే కదమ్మా అంటుంది హిమ అమ్మా నీకొకటి తెలుసా మేము నువ్వు లేకపోతే ఒక్క రోజంటే ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నాము ఎందుకంటే నువ్వు మాకు అన్నం తినిపించింది అలాగే కథలు చెప్పింది ఇక నువ్వు నాన్న దూరంగా ఉన్నాడు కానీ నువ్వు మాత్రం మాకెప్పుడు దూరం అవ్వలేదు కదమ్మా నువ్వు ఉంటే మాకు ఎంత ధైర్యంగా ఉంటుంది తెలుసా నువ్వు ఆ రోజు చాలా లేటుగా వచ్చావు గుర్తుందా తర్వాత నువ్వు ప్యాకెట్ లో భోజనం కూడా తెచ్చావు అప్పుడు హిమ చాలా భయపడింది ఈమెకి నేనే ధైర్యం చెప్పాను అని అంటుంది శౌర్య ఆ మాటలకి దీపకి ఏడుపు వస్తూనే పిల్లలిద్దరూ నా కోసం ఇంతగా తప్పించిపోతున్నారు నేను ఏం చేయాలి నేను వీళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోతున్నానని వీళ్ళు నిజం తెలుసుకొని ఎలా ఉంటారు అని చెప్పి బాధపడుతూ ఉంటే అంటుంది అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు నాన్న నిన్ను మందులు వేసుకోమన్నారు నువ్వు వేసుకో నీకు ఏదో చిన్నదేదో ఉంటుంది తగ్గిపోతుంది ఇప్పుడు నానమ్మలు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అక్కడ వంట చేయొద్దులే అమ్మా నాన్నకి వంట చేస్తుంటే నచ్చట్లేదు సరేనా అని అంటారు ఇక పిల్లలిద్దరూ రెడీగా అయిపోతుంటారు ఇక ఇది ఇలా ఉండగా మురళీకృష్ణ పరుగు పరుగున దీప ఇంటికి వస్తాడు దీప ఇంట్లో చూడంగానే అమ్మా అమ్మా దీప ఇక్కడున్నావా నీకోసం మళ్ళీ ఎన్ని చోట్ల వెతకాలి అని చెప్పి ఆలోచిస్తున్నాను వద్దమ్మా వద్దు నీ మనసుకు నచ్చిన చోటే ఉండు నువ్వు నీ పిల్లలతో నా ఇంటికొచ్చే ఎక్కడికి వెళ్ళొద్దు నిన్ను కాలం నిన్ను చూసుకుంటాను ఇక నువ్వు డాక్టర్ బాబు గురించి డాక్టర్ బాబు తప్పుల గురించి నిన్ను చూడని గురించి ఏది ఆలోచించద్దు సరేనా నాతో పాటు వచ్చేమ్మా అని చెప్పి దీపని బ్రతిమిలాడుతూ ఏడుస్తూ ఉంటారు మురళీకృష్ణ ఇది ఇలా ఉండగా డాక్టర్ భారతి దగ్గరికి మౌనిత వెళ్తుంది ఇక్కడ డాక్టర్ భారతి క్యారెక్టర్ అనేది మారబోతుంది ఫ్రెండ్స్ ఇన్నాళ్ళ డాక్టర్ భారతి వేరేగా ఉండేవారు కదా ఇప్పుడు సన్నగా పొడవగా ఉన్న కొత్త క్యారెక్టర్ ని తీసుకొచ్చారు అంటే డాక్టర్ భారతిని ఇక డాక్టర్ భారతి మౌనితని చూడంగానే కనీసం పలకరించదు చూస్తూ ఉంటుంది ఇక మౌనితని నవ్వుకుంటూ ఏంటి భారతి ఏమైపోయిందని చెప్పి నా వైపు చూసి కనీసం నవ్వటం కూడా లేదు ఇప్పుడు నేను ఏం తప్పు చేశాను అని అంటుంది మౌనిత తప్పు అప్పుల గురించి మాట్లాడుకోవడానికి నేనైతే రెడీగా లేను కానీ ఒకటి నిజం నువ్వు ఏదో చేస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది చూడు మౌనిత నువ్వు ప్రేమిస్తున్నావు కార్తీక్ నిన్ను ప్రేమించట్లేదు అది నువ్వు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే కార్తీక్ ప్రేమించకపోతే నువ్వు ఏమి చేయలేవు పది సంవత్సరాలు మొత్తం వేస్ట్ చేసుకున్నావు నువ్వు కూడా మాలాగే పెళ్లి చేసుకుంటే ఇద్దరు పిల్లలు ఉండేవారు ఆ పిల్లలతో నువ్వు చాలా సంతోషంగా ఉండేదానివి కానీ ఇంకొకరి భర్తని కోరుకున్న నీకు ఎప్పటికి పెళ్ళైద్ది మౌనిత ఇదిగో ఇలాగే రోజు టెన్షన్ పడుతూ ఏదో ఒక తప్పు చేస్తూ ఎవరికో ఒకరికి దొరికిపోతావు అంతే కానీ నీ వైపు చూస్తే నాకు వచ్చాక చాలా జాలనిపించింది కానీ ఒకటి నిజం కార్తీక్ నిన్ను ప్రేమించట్లేదు ఆ నిజాన్ని నువ్వు నమ్మాలి మౌనిత అని అంటుంది భారతి చూడు భారతి నీతో చెప్పించుకోవడానికి ఇక్కడికి రాలేదు కానీ నువ్వు నన్ను అపార్థం చేసుకున్నావని చెప్పడానికి వచ్చాను అని అంటుంది నిన్ను నేను అపార్థం చేసుకున్నానా అంటే ఆ ఫైల్లో ఉన్నది ఏమంటావు అలాగే దీప విషయంలో నువ్వు నా దగ్గర తీసుకున్న సలహాలు ఏమంటావు అవన్నీ నేను ఒక్కసారి గుర్తు చేసుకుంటే తప్పకుండా కార్తిక్ చెప్పేదాన్ని కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా కార్తిక్ నిన్ను బెస్ట్ ఫ్రెండ్ గా అనుకుంటున్నారు బెస్ట్ ఫ్రెండ్ ఏదైనా ఇలా చీటింగ్ గాని ఏదైనా చేస్తే తట్టుకోలేడు కార్తిక్ ఇప్పటికే దీప గురించి చాలా బాధపడుతున్నాడు ఇప్పుడు నీ గురించి నేను చెప్పి తన్ని ఇంకా బాధకి గురి చేయలేను నువ్వే మారు ఎందుకంటే కార్తిక్కి ఇద్దరు పిల్లలున్నారు భార్యకి ఒంట్లో బాగోక సతమతమవుతున్నారు ఇప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు మౌనిత ఒక ఫ్రెండ్ గా చెప్తున్నాను అని అంటుంది సరే భారతి నువ్వు చెప్పిందే న్యాయం అనుకున్నాను నేను కార్తిక్ నన్ను ప్రేమించకపోయినా నేనే ప్రేమిస్తున్నాను అని అనుకుందాము మరి ఇంటిలో నుండి దీప ఎందుకు వెళ్ళిపోయిందంటావు అని అంటుంది మౌనిత దీప ఇంటి నుండి వెళ్ళిపోయిందా దేనికి ఎప్పుడు వెళ్ళింది అని అంటుంది భారతి నిన్ననే ఇదిగో తను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికీ తెలీదు కార్తిక్ పైన ఫుల్లు అనుమానం ఇంకొకటి ఏంటో తెలుసా పిల్లల్ని వదిలి భర్తని వదిలి భర్త మాట కూడా కాదనకుండా వెళ్ళిపోయింది ఇక నేను కార్తీక్ ఎంత బ్రతిఫినానా వంట చేసుకొని అక్కడే ఉంటుందని చెప్పి కరాఖండిగా చెప్పింది అలాంటి భార్య కార్తీక్ అవసరమా అని అంటుంది మౌనిత అదేంటి దీప ఇల్లు విడిచి వెళ్ళడమేంటి దీపకి మంచి అత్తామామ మంచి లైఫ్ ఇద్దరు బంగారం లాంటి పిల్లలు ఉన్నారు అలాగే కార్తిక్ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా కార్తీక్ నా భార్య అని చెప్పి చాలా సగర్వంగా చెప్పారు నీ మాటలు నేను నమ్మను దీప ఎక్కడికి వెళ్ళుండదు అని అంటుంది భారతి అయ్యో నేను కార్తిక్ ఇద్దరము వెళ్తే మొండి పట్టుదలతో మందులు వేసుకోకుండా అలాగే వంట చేస్తుంది ఇక నాకు కోపం వచ్చి వచ్చేశాను ఒకటి తెలుసా కార్తిక్ తనని ఎంత ఇష్టపడినా దీపకి మాత్రం తనంటే ఇష్టం లేదు అని అంటుంది మౌనిత ఇక భారతి అంటుంది ఆపు మౌనిత ఆపు నువ్వు చెప్పినవన్నీ ఒకప్పుడు విన్నాను గాని ఇప్పుడు వినే ఓపిక నాకు లేదు సరే నువ్వు అనుకున్నట్టే దీప దేనికో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అది తప్పుగా నువ్వు చిత్రీకరించి నా దగ్గర ఏదో చేయాలని అనుకోవద్దు ఈ రోజు తను చాలా క్రిటికల్ గా ఉంది తన్ను బ్రతికించాలని అనుకుంటున్నాము నువ్వు సహాయం చేస్తే చెయ్యి లేకపోతే లేదు కానీ దీపకి ఏ అపకారం చేసినా నువ్వు చేసిన ప్రతి ఒక్క పని నా దగ్గర ఉంది సిసి ఫుటేజ్ తో సహా కార్తిక్ కి చెప్పాల్సి వస్తుంది అని అంటుంది భారతి ఇక మౌనిత అంటుంది నీ ఇష్టం భారతి నేను కూడా కార్తిక్ ఫ్రెండ్నే కార్తిక్ లైఫ్ ని స్పాయిల్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు సరేనా అని చెప్పి ఇక నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది మౌనిత ఇక మురళీ కృష్ణ దీపని ఇక ఇంటికి వచ్చే మనంగానే లోపు ఇక కార్తిక్ కారు తీసుకొని వస్తాడు కార్ తీసుకొని వచ్చిన కార్తీకను చూసి మురళీకృష్ణ కోపంతో వద్దమ్మా వద్దు డాక్టర్ బాబే కానీ డాక్టర్ బాబు వృత్తిలో ఉన్న రాక్షసుడు ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆమెను వంటేసుకొని తిరుగుతున్నాడు నువ్వు ఇంకా మానసిక క్షోభకి గురయ్యి ఇంకా నువ్వు ఊర్లు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు నా ఇంటికి వచ్చే అని అనగానే దీప ఒక్కసారిగా నానా ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ బాబు గురించి ఏమనాలనుకుంటున్నారు అని అంటుంది ఏంటమ్మా నువ్వు ఇక్కడికి రావడానికి కారణం ఈ పెద్ద మనిషే కదా అని అంటాడు ఆపండి ఆపండి ఇంకా ఎందుకంటే డాక్టర్ బాబు గురించి మీకే కదా నాకంటే ఎక్కువగా తెలుసు డాక్టర్ బాబు ఎంతో మంది ప్రేదవాళ్ళకి వైద్యం అంది అందించారు అలాగే తన పిల్లలు కాదు అని తను నమ్ముతున్నా తన పిల్లలంటే ప్రేమ చూపిస్తున్నారు ఇంకొక నిదర్శనం నాన్న పది సంవత్సరాల నుండి నన్ను డాక్టర్ బాబు నేను డాక్టర్ బాబుని ఒకరి విడిపోయి ఉన్నాం నేను నా నిజాయితీ తనకి తెలియాలని పోరాడాను తని మాత్రం ఏ రోజు పెళ్లి చేసుకోవాలని ఎవరిని అనుకోలేదు మౌనిత అంటారా మౌనితికి డాక్టర్ బాబు అంటే ఇష్టం తనని ఎప్పుడు తప్పుగానే అంటాను నా భర్త మాత్రం మంచివాడే అంటాను నా భర్త దేవుడు లాంటి వారు నేనే ఇక్కడికి వచ్చి తప్పు అనుకుంటున్నాను ఇంకొకసారి నా భర్త మీద మీరు అరవద్దు నాన్నా అని అంటుంది దీప ఇక ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళీకృష్ణ అమ్మా దీప మరి ఇక్కడికి అనంగానే ఇక్కడికి వచ్చిన పరిస్థితి వేరు ఇప్పుడున్న పరిస్థితి వేరు కానీ నాన్న డాక్టర్ బాబుని నేను నువ్వు ఒక విధంగా అపార్థమే చేసుకున్నాము ఇక అపార్థం నేను ఎన్నడూ చేసుకోకూడదని అనుకుంటున్నాను నువ్వు పిన్ని మంచిగా ఉండండి అంతే నా గురించి మీరు ఎప్పుడు ఆలోచించద్దు ఈ ఇంటికి నేను ఎప్పటికీ రాను నా అత్తవారింట్లోనే నాకు అన్ని జరగాలని రాసిపెట్టి ఉంది నేను కళ్ళు మూసినా అనంగానే కార్తీక్ అంటాడు దీపా అనంగానే అవును డాక్టర్ బాబు మీ ఒడిలో కన్ను మూసినా నాకు ఆనందమే అని అంటుంది ఇక మురళీకృష్ణకి ఏమీ అర్థం కాదు ఇంతలో ఇక సరోజక్క అలాగే వారణాసి వస్తారు అక్క ఏంటక్కా నిన్న వచ్చావు ఇవాళ వెళ్తున్నావు అసలు నువ్వు ఇక్కడికి రావడమే మాకు ఇష్టం లేదు అని అంటాడు వారణాసి ఒరే వారణాసి నీకొకటి తెలుసా అందరూ చుట్టాలు బంధువులు ఎంతో మందికి సహాయం చేయట్లేదని చెప్పుకుంటూ ఉంటారు కానీ నువ్వు నాకు దేవుడిచ్చిన తమ్ముడివి ఇదిగో నీ పత్రాలు నీ ఆటో పత్రాలు తాకట్టు పెట్టి నాకు అన్ని చేశావు ఇక ఇలాంటి తమ్ముడు దేవుడు కంటే ఎక్కువే అనుకోవాలి అని అంటుంది అదిగో డాక్టర్ బాబే తెచ్చిచ్చారు తీసుకో నేను మా అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను ఇక్కడికి వచ్చే అవకాశం ఇంకా రాదనుకుంటా అని అంటుంది దీప అదేంటి దీప అలా అంటావు అంటుంది సరోజక్క అవును సరోజక్క మీరు వెనుకల నన్ను ఉండి నడిపించారు ఇన్ని రోజులు నేను మీకు చుట్టం కాకపోయినా నన్ను ఎంత ప్రేమగానో చూసుకున్నారు మీరందరూ కోరుకున్నది ఒకటే కదా దీప అత్తవారింట్లో ఉండాలని ఇక ఈ రోజు నుండి దీప అత్తవారింట్లోనే ఉంటుంది అత్తవారింట్లోనే కళ్ళు కూడా మూస్తుంది ఇక నా పిల్లలంటావా డాక్టర్ కార్తిక్ బిడ్డలు కాబట్టి వాళ్ళు ఎప్పుడు పైకే ఉంటారు ఇదే కదా సరోజక్క నీకు కావాల్సింది మరి వెళ్ళిరానా అని అంటుంది ఇక కార్తిక్ తన మాటలకి ఏదో అర్థమైనట్టు ఇక ఏమీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు ఇంటికి వచ్చిన మురళీకృష్ణకి దీప మాటలు అర్థం కావు ఏంటి దీప బయటికి వెళ్ళిపోయింది మళ్ళీ నా డాక్టర్ బాబే దేవుడు అంటుంది అయ్యి దీపకి ఏమైంది దీప అసలు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉండగానే భాగ్యం వస్తుంది ఏంటయ్యా నీ కూతురు దగ్గరికి వెళ్ళావా తీసుకురాలేకపోయావా మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో అని అంట అంటుంది భాగ్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదే కానీ ఒకటి మాత్రం నాకు అర్థం అవ్వట్లేదు డాక్టర్ బాబుకి ఒక్క మాట కూడా ఆడనివ్వట్లేదు అంటాడు మురళీకృష్ణ బాగుందయ్య సంబరం తను భార్య భర్తలు ఏమనంటే భార్య ఊరుకుంటుందా అదే నీ కూతురు కూడా నింది ఏదైతే ఇంటికి వెళ్ళిపోయిందన్నావు కదా సంతోషం ఎక్కడుండైనా ఆ మందు మానేసేసి అన్నం తిను బయట రోజులు కూడా బాగోలేదు అని అంటుంది భాగ్యం దీప పిల్లల్ని ఇంటికి తీసుకొస్తాడు కార్తిక్ ఇంటికి తీసిరాగానే ఎదురుంగా సౌందర్య కనబడుతుంది సౌందర్యని చూడంగానే దీప ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక సౌందర్యని కౌగిలించుకుంటుంది అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పి అంటుంది ఎందుకే దేని గురించే అని అంటుంది సౌందర్య ఈ లోపు కార్తిక్ ఏంటి మమ్మీ నువ్వు ఒకదానివే వచ్చావు డాడీ రాలేదా అని అడుగుతాడు డాడీ అక్కడే ఉంటాను అన్నారు కొన్ని రోజులు నాకు వెళ్ళిన దగ్గర నుండి మీ గురించే ఆలోచన అందు గురించే రెండు రోజుల్లోనే వచ్చేశాను అని అంటుంది సౌందర్య ఇక దీప అంటుంది అత్తయ్య నన్ను క్షమించండి అనంగానే ఆదిత్య శ్రావ్య అంటారు ఎందుకక్క ఎందుకు నీకు నచ్చిన ఇది కాబట్టి పాత ఇంటికి వెళ్ళావు మళ్ళీ వచ్చేసావు కదా ఇంకెందుకు అని అంటుంది శ్రావ్య ఆ మాటకి దీప లేదు శ్రావ్య నిన్ను చాలా తప్పు చేశానేమోని నాకు అనిపిస్తుంది ఇక ఎప్పటికీ ఈ ఇల్లు వదిలి నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అని అంటుంది వదిన చాలా సంతోషంగా అనిపిస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళాక పిల్లల్ని కూడా అన్నయ్య నీ దగ్గరికి తెచ్చాక నాకు బాధ వేసింది కానీ మళ్ళీ నువ్వే వచ్చేసావు వదిన పిల్లల్ని వదిలి మమ్మల్ని వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు మాతోనే ఉండాలి వదిన అని అంటాడు ఆదిత్య ఇక కార్తిక్ దీప వైపు అలా చూస్తూ ఉంటాడు అమ్మా మేము వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాము అని చెప్పి పిల్లలిద్దరూ పైకి వెళ్తారు ఇక పిల్లల్ని బాధగా చూస్తారు కార్తిక్ సౌందర్య అలాగే దీప ఇక దీప తన సంచిని పట్టుకొని ఇక తన రూమ్ లోకి వెళ్ళబోతే కార్తీక్ ఆపేస్తాడు దీపని డాక్టర్ బాబు అని అంటుంది నువ్వు ఇక నుండి ఇక్కడ వద్దు నా రూమ్ లోకి రా అని అంటాడు డాక్టర్ బాబు నేను రాలేను అని అంటుంది ఎందుకు రావు నువ్వు నా భార్యవి నా రూమ్ లో ఉండే అర్హత హక్కు నీకుంది అని అంటాడు కార్తిక్ లేదు డాక్టర్ బాబు మీరు నా గురించి నిజం తెలుసుకోవాలి నన్ను దీపగా మీరు నేను చనిపోయే ముందు ఒక్కరోజైనా మీకు తెలియాలి నా పవిత్రత అదే నేను కోరుకున్నది అనగానే ఇక నువ్వు ఏమి ఆలోచించద్ది ఎందుకంటే నువ్వు ప్రాణాలతో మాకు కావాలి నువ్వు నా బిడ్డ రూమ్ లో పడుకో ఎందుకంటే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే కనుక నువ్వు ఇంకా ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది దీప ఇక నీ రూమ్ లోకి నువ్వు వెళ్ళు నీ పిల్లలు నీ భర్త భార్యలు నలుగురు మీ రూమ్ లో నువ్వు ఉండాలి సంతోషంగా ఉండాలి ఆ భగవంతుడు నీలో ఉన్న వ్యాధిని తగ్గించాలి అంతే అని అంటుంది సౌందర్య ఇలా ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా ఎండ్ అవుతుంది